సంపాదించిన తర్వాత ఈ మధ్య నేపాల్ వెళ్ళి అక్కడ కూడా అవన్నీ ఈయన సంపాదించిన అవార్డ్స్ ఒకసారి చూడండి. ఓకే, ముందు సాలు కాదు, నేపాల్ నుంచి వచ్చిన అవార్డ్ సార్ ఇది. ధైర్యం కొడతా మీ అంత కొన్ని డీటెయిల్స్. 2002 సంవత్సరంలో ఆర్టీసీలో రెగ్యులర్గా జాయిన్ అయ్యారు. ఇప్పటికి 20 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయింది. ఈయన ఉద్యోగం చేస్తూ తన సొంత ఖర్చుల మీద ఆసక్తి బాగా పెంచుకొని అది పవర్ లిఫ్టింగ్, హ్యామర్ త్రో, షార్ట్ పుట్ మూడు విభాగాల్లో కూడా జాతీయ స్థాయిలో అనేక అవార్డులు 2002 నుంచి పొందారు. ముఖ్యంగా 2020 నుంచి అయితే అదొక సవాల్గా తీసుకొని నేషనల్ లెవెల్లో చాలా కాంపిటీషన్స్లో పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో ఇండోర్లో జరిగిన పోటీల్లో నేషనల్ లెవెల్లో నంబర్ వన్ వచ్చారు. డెడ్ లిఫ్ట్ 165 కిలోలు, బ్యాక్ స్క్వాట్ 160 కిలోలు, బెంచ్ ప్రెస్ 80 కిలోలు మొత్తం కలిపి 405 కేజెస్ ఎత్తి ఈయన వెటరన్స్ గ్రూప్లో అన్నమాట నంబర్ వన్ వచ్చారు. అది కాకుండా హ్యామర్ త్రోలో ఫస్ట్ ప్లేసు, డిస్కస్ త్రోలో సెకండ్ ప్లేసు, షార్ట్ పుట్లో థర్డ్ ప్లేసు. ఈ 4 ఐటమ్స్లో మరి ఈ రకమైన ప్రతిభ ఉన్న ఉద్యోగస్తులు ఆర్టీసీలో చాలా అరుదు. వీరికి ఎండీ గారు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత తప్పనిసరిగా మరి సంస్థ తరఫున ఆయన ప్రతిభను గుర్తిస్తూ మరి గౌరవ తగిన రీతిలో సత్కరించాలని చెప్పేసి వారు నిర్ణయించడము, ఈరోజు మీ అందరి ఏళ్ళ ఈ కార్యక్రమం నిర్వహించడం ఎండీ గారికి మా అందరి తరఫున, ఉద్యోగస్తులందరి తరఫున, సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో ఈ నెలలోనే నేపాల్లో జరిగిన కార్యక్రమానికి వెళ్ళి అక్కడ మొదటి స్థానం, మొదటి ఫస్ట్ ప్లేసు నేపాల్లో జరిగిన దానికి, అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో నేపాల్లో జరిగిన దానిలో పవర్ లిఫ్ట్లో ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చారు. వారికి సంస్థ తరఫున అభినందనలు. మన ఎండీ గారికి మరి వారి చేతుల మీదుగా ఉద్యోగస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మందపల్లి శ్రీనివాసరావు గురించి ఇంతకుముందు నా దృష్టికి తీసుకురావడం, ఒక నెల రోజుల క్రితం అనుకుంటాను ఒకసారి కలవడం జరిగింది. ప్రత్యేకంగా సంస్థ తరఫున అందరి సమక్షంలో ఆయన సన్మానించాలనుకోవడం జరిగింది. ఇందులో రెండు విషయాలు ఆయన అడిగారు. ప్రాక్టీసులకి సొంత ఖర్చులతో వెళ్తున్నాను, లీవులు దొరకట్లేదు, ఒక్కోసారి లీవ్ పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది, దీన్ని ఆన్ డ్యూటీ కింద ట్రీట్ చేస్తే బాగుంటుంది అని అడిగినారు. అవును సార్. పార్టిసిపేట్ చేసేటువంటి ఈవెంట్స్ అన్నిటికి కూడాను, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ సమయంలో కూడాను ఆన్ డ్యూటీ కింద ఖచ్చితంగా ఆ వెసులుబాటు కల్పిస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సంస్థ తరఫున ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలా రేర్ థింగ్. మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ ఏ విధమైనటువంటి ఎగ్జామ్షన్స్ తీసుకోకుండా ఇప్పటివరకు చేస్తూ ఉన్నాడు. ఇంత అకుంఠిత దీక్షతో, పట్టుదలతో, ఉద్యోగంతో పాటు కూడా ఈ విధంగా ఈవెంట్స్లో పాల్గొనాలన్నటువంటి మంచి ఉద్దేశం చేస్తూ ఒక విధంగా సంస్థకే ప్రతిష్ట తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా శ్రీనివాసరావు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అవార్డు తీసుకొచ్చినటువంటి శ్రీనివాసరావును ఎండీ గారు ఇప్పుడే అనౌన్స్ చేసినట్లుగా సొంత ఖర్చులతోటి లీవులు పెట్టుకుంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతూ తను ఈ ఈవెంట్స్లో పాల్గొన్నారు. ఆ విషయాన్ని ఎండీ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయనకి తప్పకుండా మనం సహాయం చేస్తాము, చేద్దామని చెప్పడం జరిగింది. ఆ రీతిగా
ఈరోజు అనౌన్స్ చేసినందుకు కూడా ఎండి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ ధన్యవాదాలండి, మీడియా అందరికి కూడా ధన్యవాదాలండి. మరి ముఖ్యంగా మా ఎండి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. తర్వాత మా ఈడీ గారికి కూడా కోటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా డిప్యూటీ శ్రీధర్ గారికి కూడా, శరత్బాబు గారికి ధన్యవాదాలు అండి. వర్కర్స్ అందరికి కూడా ధన్యవాదాలు సార్. గతంలో అయితే నాకు శాలరీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అయితే సార్ని కలిసాను సార్. ఇక్కడ మీద నుంచి నేను ఉన్నాను, నువ్వన్నీ తీసుకురా, నువ్వు తీసుకొస్తే నేను అన్నీ సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చారు. నేను ఆ మాట నాకు చాలా ధైర్యం వచ్చింది సార్. నాకు ఇంక అందుకే ఇక నేను ఎదురు లేకుండా ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ప్లేస్, నేషనల్ ఫస్ట్ ప్లేస్, ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్లేస్ అండి. 450 కేజీలు ఎత్తి ఫస్ట్ ప్లేస్ సంపాదించాను సార్ నేను. మా ఎండి గారు నాకు మంచి భుజం తట్టి నీకు ఎందుకు నువ్వు వెళ్ళరా నేను ఉన్నానని చెప్పేసి ఎంతో ధైర్యం ఇచ్చారు. నాకు చాలా ఆనందం వేసిందండి. ఇక నుంచి నేను ఒలింపిక్ మెడల్ వేయాలనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా తీసుకొస్తాను సార్. నేను ఇలాంటి మహానుభావులు ఉంటే, అదరేజ్ మహారాజులు ఉంటే ఇంత హామీ ఇస్తే, ఇచ్చిన తర్వాత నాకు ఇంకా ఏం చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా నేను మెడల్ సాధిస్తానండి. అందుకే ప్రత్యేకంగా ధన్యవాదాలు.